ఎప్పుడు వచ్చాయా మా నీళ్ళు? ఇంట్లోకి వచ్చాయా? ఎట్లా చేశారు? మొత్తం ఇళ్ళలోకి వచ్చేసా. సామాన్ ఏమన్నా మొత్తం నడిచిపోయిందా? ప్రతిసారి మీకు ఇట్లాగే ఇబ్బంది కదమ్మా. మరి ఎవరు చెప్పలేదా మీరు? ఎన్ని అమ్మా ఇట్లా ఎన్ని ఉంటాయి? ఇళ్ళలోకి వచ్చాయి నీళ్ళు? వచ్చి చూస్తే నిలిపోతుంటారు. చూసేదాను సరే చేస్తాంలమ్మా అని చెప్తే నిలిపోతుంటారు. మాకు వర్షం వచ్చినప్పుడు ఇలా ఎట్టగా నీళ్ళు వచ్చేస్తూనే ఉంటాయి. పిల్లకాయలని పెద్దోళ్ళని ఏడని చేసి పెట్టుకుని పక్క ఇళ్ళలో మమ్మల్ని రాణిస్తారా? ఆ మంచాల మీద పెట్టుకుని పిల్లకాయలు అట్టే పెట్టుకునే ఉన్నాం. ఏమని చేస్తాం? పిల్లకాయలు కనీసం ఇడ్లీ బట్టి తెచ్చి పెట్టుకోవడం కూడా లేదు. మాకు నీళ్ళలో ఏడ తీసుకుపోయి పెట్టాం పిల్లకాయలు కూడా. ఉన్న బాయిలలో మంచి నీళ్ళు కూడా అట్టే వచ్చేస్తున్నాయి. కొంచెం ఏదైనా పైపులు గీపులు అనేస్తే వచ్చే నీళ్ళు అన్ని నిలిపోతాయి. అయ్యేమి కూడా లేకపోయా వచ్చి చూస్తే నిలిపోతారు రా పక్షులు. అదే పరిస్థితి మాకు. ఇదే ఇలా ఉంటే ఇదిలోకి వచ్చి నిలబడుతుంది. తిండి ఎట్లా చేస్తున్నారమ్మా? తిండికి ఏం చేస్తానా? పోయి పక్కన తెచ్చుకొని తినాల్సిందే. నా తినడానికి కూడా నీళ్ళలో కూర్చొని కూడా తినడానికి నిలబడుకుని తినాల్సిందే. అది కూడా పిల్లకాయలు బాగా పెట్టుకోవడానికి కూడా లేదు. కనీసం ఇళ్ళలో సామాన్ మొత్తం మంచం మీద పెట్టి ఇది ఈదులో నిలబడుకోను. ఏం చేస్తాను? వచ్చి చూసే నిలిపోతారు. ఆ పాటలు పిల్లలు ఎక్కడ ఉన్నారు? పిల్లకాయలు మంచం మీద ఇల్లు పక్కన పెట్టేస్తాను. ఆ పక్కన నిలబడమ్మా కొంచెం బయటికి రా. పర్లేదు చెప్పండి అమ్మా మీ బా. లోపల కూడా వస్తాయమ్మా? మరి తిండి ఏం చేస్తున్నారు? లేదు వర్షం వచ్చినప్పుడు ఇట్లాగే ఉంటుందా?
ఎవరు రాలేదు అధికారులు? మరి మరి అన్నం అది ఎట్లా ఇళ్ళల్లో మొత్తం వచ్చాయి నీళ్ళు, మొత్తం తెలిసిపోయినాయా? ఎట్లేస్తున్నారు మరి? మరి తిండి అది ఎవరెవరు ఉంటారు ఇంట్లో? బయలుదేరు పోయారు. మరి ఇంట్లో నువ్వు అక్కడే చేస్తా? ఏం చేస్తాం? నీళ్ళు కావాలి. ఒకసారి మంచి కాలంలో లోపలికి పోయారు హై స్కూల్.